చెన్నైలో ప్రభుత్వ బస్సుని ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అతి వేగంతో దూసుకొస్తోంది. అయితే ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సుని ఢీకొట్టింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంతో కంట్రోల్ తప్పింది ప్రైవేట్ బస్సు. పూర్తిగా రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సిసి విజువల్స్ ఆధారంగా కేసు నమోదు చేశారు. చెన్నై శివారు పూందమల్లిలో జరిగింది ఈ ఘటన. అయితే అదృష్టవశాత్తు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. కానీ 20 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ను టీవీ 9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ప్రభుత్వ బస్సు ఒక వైపు నుండి వస్తుంది. అయితే ప్రైవేట్ బస్సు కూడా మరొక వైపు నుండి వస్తూ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు.